दय्यम पड़ींट अभी पारपते अंदर दिन परगे सर पदंटे నీలాంటి చూసి బెదిరేవాణ్ణి కాదు ఎదురు నిలబడేవాణ్ణి ఓ వీళ్ళేనా నీ గ్యాంగ్ నా గ్యాంగ్ చూస్తావా హలో హలో నా పేరు రాయల్సీమ రెడ్డప్ప మనల్ని ఆంధ్ర అబ్బులు అంటారు వీన్ని తెలంగాణ సత్య అంటారు నన్ను శివరామ అంటారు ఇప్పుడు మా టాలెంట్ ఏంటో చూస్తావా జెటెక్స్ బ్రదర్స్ అటాక్ చూడు నమ్మినా నమ్మకపోయినా మనందరికీ తెలియని ఒక నిజం ఉంది దాన్ని తెలుసుకోవడానికి నేను వస్తాను ఇటు ఆంధ్ర కాక తమిళనాడు కాక ఇంకా బ్యాలెన్స్ ఏముంది ఆ కేరళ ఉంది కేరళ వెళ్తే ఆ బ్యాక్ వాటర్ బోట్ లో కూర్చొని వీరు తాతు మోహన్ లాల్ ఏదో కుట్ర జరుగుతోందిరా శత్రువు మన చుట్టుపక్కలే ఉన్నాడు ఏ నిమిషంలోనైనా మన ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపబడతాం ఇంతకాలం మన కళ్ళ ముందు ఒకే ఒక శత్రువు ఉండేవాడు ఆ ప్రవీణ్ ఇప్పుడు లేడు వాణ్ణి ఎవరు పంపించారో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం అసలు శత్రువు మీ ఇంట్లోనే ఉన్నాడు అతనికి భయపడి మనం పారిపోవడం మొదలు పెడితే ప్రాణాలు పోయేంత వరకు మనం పరిగెత్తాల్సి వస్తుంది అంతకంటే వాడు మన మీద దాడి చేయడానికి ముందే వాణ్ణి వాడి ప్లేస్ లోనే మనం ఫేస్ చేయాలి దానికి పార్వతి ఫుల్ సపోర్ట్ నాకు కావాలి ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శివరామ్ మళ్ళీ కేస్ టేక్ అప్ చేయాలి మా శివరామ్ కోర్టు వేసేది కోర్టులో వాదించడం కాదు శత్రు కోటని తునాతురకలు జడేకి నువ్వుండరా కానీ మా ఇంటికి అలా వెళ్తాం నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా అవన్నీ నేను చూసుకుంటాను మామా షూటెడ్ సైట్ ఆర్డర్ అంటే సైట్ ఉన్న వాళ్ళని షూట్ చేయమ అమ్మయ్య మన సేఫ్ మనకు సైట్ లేదు కదా వాడు ఎక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడు సార్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఏయ్ స్వామి పిలిచావా ఏయ్ లేరా పైకి
వచ్చేసారా? ఆహాహా, మీరందరూ పుణ్యాత్ములు. కరెక్ట్ గా ప్రసాదం టైంకి వచ్చారు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. పోరా బయటికి. అరే ఏంటి సార్, అంత శుభమే కదా జరిగింది. మీ అమ్మాయిని ఏ ప్రాబ్లం లేకుండా మీ ఇంటికి కరెక్ట్ గా తీసుకొచ్చేసాను కదా. మీరంతా హ్యాపీయే కదా. ఒకసారి నవ్వండి సార్, నవ్వండి సార్. శభాష్, నీ చేతికి 5 కోట్లు డబ్బు రాగానే మా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మంచివాడిలా నాటకాలు ఆడుతున్నావా? ఈ ఇంట్లో ఇద్దరిని చంపావు, చేసిన హత్యలకి తీసుకున్న డబ్బుకి సమాధానం చెప్పి కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేవు. అసలు నాకు తిరిగి వెళ్లే ఐడియానే లేదు బాబాయ్. ఇప్పుడన్నారే 2 హత్యలు 5 కోట్లు అని, వాటిని కాజేసిన వాళ్ళెవరో, ఈ హత్యలు చేసిన వాళ్ళెవరో తెలుసుకునే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఎక్కడుంటావు? ఈ లోపల పోలీసులు లాక్కెళ్ళి లాకప్ లో దాస్తారు. ఏ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు పుల్లారావు. ఇది ప్రొహిబిటరీ ఇంటీరియర్ ఆర్డర్. హైకోర్టు జడ్జ్ మా మ్యాటర్ని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి మా ఇద్దరికి 10 రోజుల వరకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఓ పామరులు కదా, అర్థమయ్యేలా చెప్తాను. నేను, నా భార్య పార్వతి, మేమిద్దరం కలిసి ఈ ఇంట్లో సహజీవనం చేయడానికి, మీరెవరూ అడ్డు రాకుండా ఉండటానికి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు. లీగల్ అడ్వైజర్. కరెక్టేనండి, ఇతను చెప్పింది నిజమే. ఇది కోర్టు వారి ఆర్డరే. అది కోర్టులో కదా, అక్కడ చూసుకుందాం. ఇక్కడి నుంచి వీడిని బయటికి పంపించడానికి మనం చాలు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి బాబాయ్, కోర్టు ఆర్డర్ ఎవరు కాదనొద్దు, వాడు ఉండటానికి వచ్చానంటున్నాడు కదా, ఉండనివ్వండి. అరే వదలండి బాబాయ్, ఏంటిది చిన్నపిల్లలాగా. కాలికి ఎన్ని వేళ్ళు? 4గా 5దా? 4గేనా? పర్వతి, మన బెడ్రూమ్ ఎక్కడా? పైన. పైన, ఓకే. ఏడు కొండల వాడా వెంకట్రమణ. పార్వతి, నీ సూట్ కేసు కూడా ఇక్కడే ఉందా? మీరు కూడా ఇక్కడే పెట్టుకోండి. అయ్యయ్యో, సూట్ కేసులన్నీ ఒకే చోట ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అసలు నా మీద కేసులన్నీ మొదలైంది సూట్ కేసులతోనే కాబట్టి. ఇక నుంచైనా నేను జాగ్రత్త పడతాను. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నాకు ఈ ఇంటి స్కెచ్ కావాలి. ఈ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏ రూమ్ లో ఉంటున్నారు, బాత్రూమ్లు, కార్ షెడ్లు, అన్ని డీటెయిల్స్ కావాలి. ముఖ్యంగా ఎవరెవరి కాళ్ళకి ఎన్ని వేళ్లున్నాయో నాకు తెలియాలి. అవును, నీ కాలికి 4గా 5దా? మొత్తానికి ఇంట్లో సెటిల్ అయ్యాం. అలాగే లైఫ్ లో కూడా సెటిల్ అయితే బాగుంటుంది. సెటిల్ అవ్వడానికి నీకు మంచి పార్ట్నర్ దొరకాలి కదా. కోర్టు ఆర్డర్ చూపించే క్రిమినల్ గా మమ్మల్ని భయపెడుతున్నాడు సార్. నేను ఆ రోజు చెప్పాను, మీరెవరూ వినలేరు, డోంట్ వరీ. ఈ రోజు నుంచి మా లింగం ఇక్కడే ఉంటాడు. వాడెవడు? నేనే, ఎస్ఐ రాజలింగం, 1984 బ్యాచ్, గోల్డ్ మెడల్ ఇన్ షూటింగ్. కొంచెం తగ్గించరా, ఈ ఇంట్లో ఉన్నది ఒక భయంకరమైన క్రిమినల్. ఏవైనా ఆధారాలు తయారు చేసి వీరంత త్వరగా అతను అరెస్ట్ చేయాలి. అర్థమైందా? ఎస్ సార్. అందరి మీద ఒక కన్నేసి ఉంచు. నేను ఆల్రెడీ వేసే ఉంచాను సార్. మిస్టర్ లింగం, ఈ 10 డేస్ లో ఆ శివరామ ఒక ఇల్లీగల్ పనిచేసిన రిపోర్ట్ చేయి. అలాగే సార్. బెయిల్ క్యాన్సిల్ అయ్యి సెల్లో కూర్చుంటాడు. అలాగే సార్. ఓకే, మీరు నన్ను ఇక్కడి నుంచి మార్చకూడదు సార్. వస్తానండి. సరే సార్, కమాన్. అటు ఎక్కడికి? ప్రొటెక్షన్ లోపల కాదు, బయట. హాయ్ శ్రీ. వంశీ, నేను కూడా క్యారమ్స్ ఆడినా? నువ్వు మాతో మాట్లాడద్దు, మా మమ్మీ కొడుతుంది. హాయ్. మనం కూడా ఓ గేమ్ ఆడుకుందామా? వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఏంటది? ఒక్కసారి ఆడితే మళ్ళీ మళ్ళీ ఆడాలనిపిస్తుంది. ఇది ఒక మెమరీ గేమ్. నువ్విప్పుడు ఆ గదిలోకి వెళ్తావు, నేను 10 లెక్క పెడతాను. ఆ 10 లెక్క పెట్టే లోపల ఆ రూమ్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసొచ్చి చెప్పాలి. ఎవరు ఎక్కువ ఐటమ్స్ గుర్తు పెట్టుకుని చెప్తారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి చాక్లెట్. సరే, ఇప్పుడు మీరందరూ తలా ఒక రూమ్ లోకి వెళ్ళండి. నేను 1 నుంచి 20 వరకు కౌంట్ చేస్తాను. రూమ్ లో ఏమేమి ఉన్నాయో స్ట్రిప్స్ మీద రాసి పట్టుకురండి. ఓకే, గో. అమ్మా,
చూసావా చూసావా సోత్ర సోత్ర వాడు చిన్నపిల్లలతో ఆడుకుంటూ మంచి చేసుకుంటున్నాడు వస్తువు లెక్క పెట్టబడటం నేరం కదా అరెస్ట్ చేయి పిల్లలతో ఆడుకుంటే అరెస్ట్ చేయరు చట్టంతో ఆడుకుంటే అరెస్ట్ చేస్తారు ఏమయ్య నువ్వు వచ్చింది వాడి కోసమా మా కోసమా నా కోసం వచ్చా గెట్ అవుట్ నిన్ను ఏంటి పోలీస్ ఉద్యోగం మానేసి వాటర్ ఉద్యోగంలో చేరేవా విసింగ్ లింగం మా శివరాన్ని కలుద్దాం వచ్చా ఇదేమన్నా హాస్పిటల్ విసింగ్ అవసరానికి శివరాం అరే శివరాం హాయ్ జానీ ఇల్లు అనుకున్నావా అడివి అనుకున్నావా ఎస్ఐ వాడు నా ఫ్రెండే లోపలికి పంపించు బ్యాగ్ చెక్ చేయాలి ఇదిగో చెక్ చేసుకో బ్యాగ్ కాదు ఆవిన్ నేను వాడి ఫ్రెండ్ ఈ అమ్మాయి నా ఫ్రెండ్ హాయ్ గ్లాడ్ టు మీట్ యు జానీ హాయ్ ఏంటి బ్యాగ్ లో మెట్రో ఇతను ఎవరు నా ఫ్రెండ్ జానీ వీడి గొప్పతనం ఏంటో తెలుసా ఏంటి నాటు నీటు హాటు ఘాటు ఎనీ టైప్ ఎనీ బ్రాండ్ స్కాట్లాండ్ టెక్నిక్ తో క్షణంలో తయారు చేస్తాడు ట్రై చేస్తారా చిచి చిచియా చిచి